కీలు ఎవరి దగ్గర ఉన్నాయి ఆ కీలు? తాళం నా దగ్గరే ఉన్నాయి, బండిలోనే ఉన్నాయి. ఓకే, రేపు ఏది నిర్ణయించుకున్నా దానికి కట్టుబడిన ఉండాలి. గ్రామ పెద్ద మనుషుల లక్ష్యంలో, ఈ పెద్ద మనుషుల సమక్షంలో గుళ్ళ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. కలెక్టర్ల ఫోన్లు, పోలీసుల ఫోన్లు ఏంది చేయగల గమ్మత ఏమన్నా అంటే కలెక్టర్ ఇది గుడిన ఊరు గ్రామ ప్రజలు వచ్చి గుడిని గోల కూడా వచ్చిందేశంలో మరి చేస్తూ చేస్తాను కదా. శేఖర్ ఇది ఊరు, ఊరును ఊరు పద్ధతుల ప్రకారమే ఉంటది ఏదైనా. నీ అంతా అనుకుంటే అది తప్పు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఒకటి ఒకటి చెప్పాను నసీను, నా గురించి అయితే నీకు 100% తెలుసు. తెలుసు కానీ నువ్వేం పని చేస్తున్నావు? నువ్వు ఎవరి సమక్షంలో పని చేస్తున్నావు? నువ్వు ఊరికి పని చేస్తున్నావా లేకపోతే ఒక వ్యక్తికి పని చేస్తున్నావా? గుడి అన్నప్పుడు గుడి లెక్కనే ఉండాలి. గుడి ప్రజలది, ప్రజల బావులు చూసుకోవడానికి గుడి, వ్యక్తిగత కక్షలు తీసుకోవడానికి కాదు కదా గుళ్ళు ఉండేది. తీసుకున్నా తెలుసు కదా ఎవరి మీద తీసుకున్నావు చెప్తు మేము. నువ్వు ఇవాళ ఉండకుండా వేరావు కదా. అదే నేను వ్యక్తిగతంగా నాకు ఎవరు నాకు శత్రువు లేరు, వ్యక్తిగతంగా నేను ఎవరి మీద నేను ఏమంటున్నా అంటే గుళ్ళే దయచేసి నువ్వు ఇప్పుడు నువ్వు అన్న ఒక మాట వ్యక్తిగతంగా కక్షలు అంటే వాస్తవికంగా కూడా నేను నీకు చిన్నప్పటికి వెళ్ళి నేను నీకు తెలుసు నేనేందని తెలుసు. నేను వ్యక్తిగతంగా నేను ఎవరి మీద కూడా కక్షలు నాకు అసలు వ్యక్తిగతంగా నాకు శత్రువే నాకు లేనప్పుడు వ్యక్తిగతంగా నేను ఎవరి మీద నేను తీసుకుంటా నాకు ఏం అవసరం? ఉంటే అయిపోవు కదా చర్చ జరుగుతుంది. ఏం జరిగింది ఇప్పుడు అందరికి ఊరు మొత్తం పెద్ద మనుషులు అందరూ వచ్చిండ్రు, కులానికి ఒకరు వచ్చిండ్రు. అదే అదే మరి కులం మొత్తంలో మరి డిస్కస్ జరిగి కదా నువ్వేంది మరి గుడి ఏం జరుగుతుంది ఏమేదని. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇప్పుడు మాకు ఫస్ట్ టైం కనబడుతుంది గుడి తలసిందని పట్టుకున్నావు బయట పట్టావు. ఇంకొక అన్న ఇంకొక అనామకుడు పని చేస్తారు బయట నుండి గుళ్ళకి ఎవడ వచ్చినా మాకు చెప్పాలి ఏంపీ జెల్లో ఉన్నావు కానీ ఏమనాలి అది ఆ సంస్కృతి. ఏమన్నారు గుళ్ళు గుడికి ఎవడ వచ్చినా ఇంటి మిషన్ ఇవ్వాలి అంటే ఏంది అన్నది నిజం తప్పాలన్నా ఇది అన్న గుళ్ళే గుళ్ళే దేనికి గుళ్ళోకి ఎవరు వచ్చిన ఇంటిమేషన్ అంటే గుళ్ళోకి ఎవరికి వచ్చే అర్హత లేదా ఏంది లేదని ఎవరంటారు సీను? 10 మందికి సంబంధించింది కదా. ఉంటే నీకు అన్ని చూపిస్తున్నావు నువ్వు లేవు కాబట్టి ఇప్పుడు లేవు నువ్వు ఉంటే అన్ని చూపిస్తున్నాయి నేను. అదే సీను 10 మందికి ఎంతసేపులు వస్తావు? నువ్వు 10 మందికి సంబంధించిన గుడికి రావద్దు అని నేను ఎందుకంటా నాకు ఏమవసరం? ఓకే శేఖర్ నువ్వు ఎంతసేపులు వస్తావు? నాకు బాగానే టైం పడుతుంది సీను, నేను గుడి పని పోయినా పైసలు ఇస్తా అంటే పోయినా. ఓకే అయితే మీ గుడిలో ఒక సమావేశం ఉన్నది దాని గురించి డిస్కస్ జరుగుతుంది. సరే సరే దానికి ఏదైనా ఉంటే నీకు ఇంటిమేషన్ ఉంటది. ఓకే ఓకే సీన్.